నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనామ్ల. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్కి ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. సో అందరికీ లైక్ ఈ డౌట్ అనేది ఉంటుంది, అసలు ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవాలి, అంటే ఏ రకమైన ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసిన తర్వాత లాస్ట్కి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఇవాళ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, పెళ్ళైన 1 ఇయర్ వరకు ఎటువంటి కాంట్రసెప్షన్ అనేది యూజ్ చేయకుండా పిల్లల కోసం ట్రై చేసి కన్సీవ్ అవ్వలేకపోతే అప్పుడు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని మీరు కలవాల్సి ఉంటుంది. సో మీ డాక్టర్ మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కొన్ని రకమైన టెస్ట్ అనేవి చేస్తారనమాట, అంటే ఇద్దరిలో ఎటువైపు ఫాల్ట్ అనేది ఉంది, ఏది మనం కరెక్ట్ చేయొచ్చు అనేది ఇద్దరు వైపులా చూస్తారనమాట. సో మెన్కి వచ్చి సెమెన్ అనాలిసిస్ చూస్తారు, దాంట్లో ఏమైనా కౌంట్ బాగానే ఉందా, మోటిలిటీ బాగానే ఉందా, నార్మల్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారనమాట. అట్లాగే ఆడవాళ్ళకు వచ్చి ఒక రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తారు, దాంతోపాటు బ్లడ్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చేసి అన్ని నార్మల్ ఉంటే గనక నెక్స్ట్ మిమ్మల్ని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తారు, ఒక 3 to 6 months. సో 3 to 6 months న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత, అంటే న్యాచురల్గా అంటే విత్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనమాట, అంటే మీకు ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో ఏంటి అంటే ఒక ఫాలికల్ అనేది వస్తుందన్నమాట ఒక ఓవరీలో. ఆ ఫాలికల్ అనేది అండర్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పగిలిపోయి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది రిలీజ్ అయ్యే టైంలో మిమ్మల్ని న్యాచురల్గా కలవమని చెప్తారనమాట. సో అది ఏ డేస్లో కలిస్తే బెటర్ అని మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీతో డిస్కస్ చేస్తారు. అది స్కాన్లో ఫాలిక్యులర్ మానిటరింగ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అంటే ఫాలికల్ గ్రోత్ ఎలా ఉంది, ఏ టైంకి రిలీజ్ అవ్వచ్చు ఎగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ప్రకారం మీరు న్యాచురల్గా ట్రై చేయవచ్చు. అలా ఒక 3 to 6 months ట్రై చేసినా కానీ ఫలితం ఏం లేకపోతే నెక్స్ట్ మనం హెచ్ఎస్జి అని ఒక టెస్ట్ చేయాలి. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. దీంట్లో ఏంటంటే మనకు ట్యూబల్ పెటెన్సీ అంటే ట్యూబ్స్ రెండు బ్లాక్స్ ఉన్నాయా లేదా క్లియరే ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు. వన్స్ అవి క్లియరే ఉన్నాయంటే కనుక ఒక 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. సో ఐయుఐ కూడా ట్రై ఐయుఐ అంటే దీంట్లో మీ హస్బెండ్ శాంపుల్ అంతా నార్మలే ఉంది, కౌంట్ నార్మలే ఉంది, మోటిలిటీ నార్మల్ ఉంటే కనుక అది కొంచెం ప్రాసెసింగ్ చేసి దాన్ని మీ యూట్రస్లో ఇంటర్నల్ లాస్ అంటే యూట్రస్లో మెయిన్ ఓపెనింగ్ పైన వదిలేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మోటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మనకి వెజైనల్ బ్యారియర్ అనేది బైపాస్ అయిపోతుంది. సో డైరెక్ట్ యూట్రస్లో వదిలేస్తాం కాబట్టి అవి డైరెక్ట్ ఎగ్ వరకు చేరుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. బట్ సక్సెస్ రేట్ అనేది 10 to 15% ఉంటుంది ఐయుఐకి. సో ఐయుఐ కూడా ఒక 3 to 4 cycles ట్రై చేసి అయినా కానీ ఏం ఫలితం లేదు అని అంటే అప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్రాసెస్ వచ్చి ఐవీఎఫ్. ఐవీఎఫ్లో ఏంటి అంటే మనము పిండాలను మనమే తయారు చేస్తాము, అంతా మైక్రోస్కోప్లో చూస్తాం కాబట్టి 70% వరకు సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. మిగతా 30% అనేది ఆ ఎంబ్రియోస్ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలి కాబట్టి, అది న్యాచురల్గా జరగాల్సిన విషయం కాబట్టి అది 70% వరకు సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. లేదు మోటిలిటీ తక్కువ ఉన్నా, కౌంట్ తక్కువ ఉన్నా, లేదా 0 count ఉన్న వాళ్ళు అయితే కనుక ఇవన్నీ ట్రై చేసి వేస్ట్ కాబట్టి డైరెక్ట్ ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది అట్లాంటి వాళ్ళు. లేదు ఏదైనా ట్యూబల్ బ్లాక్ ఉన్నా కానీ వాళ్ళకి ఉన్న ఆప్షన్ వచ్చి ఐవీఎఫ్ఏ. సో ఇలా ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలి అనే డౌట్స్ మీకేమైనా ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.